95 బేసిక్గా అయితే 1954లో మొట్టమొదటిసారి వచ్చినటువంటి చట్టం ఇది. దీన్ని కొంత లోపభూయిష్టంగా కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవము. దీన్ని హేతుబద్ధంగా సవరణలు తీసుకురావటము అది చేయటం అనేది కొంత అవసరమే. కానీ ఇవాళ చాలా సున్నితమైన అంశం వక్ఫ్ యాక్ట్ అనేది ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి కొంత ఉన్నటువంటి ఒక సున్నితమైన అంశం. ఇటువంటి సున్నితమైన అంశంలో మార్పులు చేర్పులు తీసుకువస్తున్నప్పుడు గోప్యంగా చేయకుండా కొంచెం బహిరంగంగా అందరి అభిప్రాయాలు అన్ని పక్షాలని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని పక్షాలని అన్ని రాజకీయ పక్షాలని తర్వాత ముస్లిం ఇస్లామిక్ సంస్థలుగా పనిచేస్తున్నటువంటి వాటన్నిటిని కొంత వాటి దానికి సంబంధించిన అనేక సంస్థ వ్యవస్థలు ఉన్నాయి వాటన్నిటినీ వాళ్ళందరి అభిప్రాయాల్ని మనోభావాల్ని పరిగణలోకి తీసుకొని కొంత లోతుగా అధ్యయనం చేసి దీన్ని కొనుక్కొనుక ఆ బిల్లుకు సవరణల కోసం తీసుకొచ్చి ఉంటుంటే బాగుండేది. కానీ ఆ పని చేయకుండా ఏంటంటే చివరి నిమిషం వరకు చాలా గోప్యంగా ఉంచింది. ఆ గోప్యంగా ఉంచడమే కాకుండా ఆ చట్టంలో ప్రధానమైనటువంటి ఏంటంటే దాదాపు సమూలంగా మార్చేటటువంటిది ఇప్పటికేంటంటే మనకున్న బేసిక్ మామూలుగా ఉన్నటువంటిది అంటే 44 సవరణలకు ప్రతిపాదనలు ఇస్తారు ఆ చట్టంలో. అంటే దాదాపు రూపురేఖలే మారిపోతాయి. ఏదో పేరుకు అది ఉంటుంది, ఆ పేరును కూడా మార్చిండు వక్ఫ్ యాక్ట్ 1995 అన్నటువంటి యాక్ట్ని పేరు కూడా మా పేరు పేరుతో సహా ప్రతిదీ కూడా పేర్లో కూడా మార్పు వచ్చేసింది. ఏంది పేరు ఏదో పెట్టిండ్రు పూర్తి స్థాయిగా అది కంప్లీట్ పేరుతో సహా మార్చడం అనేది రూపురేఖ అసలు ఆల్మోస్ట్ కొత్త చట్టం లాగానే వచ్చేసింది. అందులో బాగా ఆబ్జెక్షనబుల్గా బలంగా వస్తున్నటువంటిది ఏంటంటే సెక్షన్ 40 అన్నది. ఎందుకంటే సెక్షన్ 40లో ఇప్పటికేముందంటే ఇది వక్ఫ్ ఆస్తి అని ప్రకటించుకునేటువంటి అధికారము దాన్ని నిర్ణయించే అధికారం ఏంటంటే వక్ఫ్ బోర్డులకు ఇవ్వడం జరిగింది 2013 చట్టం సవరణ ప్రకారంగా. అది దాని అదే జరిగిన సవరణ ప్రకారంగా ఆ వక్ఫ్ బోర్డులకు ఇచ్చింది. కానీ దానివల్ల ఏమైందంటే పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినటువంటి ఏదైతే ఉదాహరణ ఉన్నదో తమిళనాడులో అటువంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి, చాలా సందర్భాలు ఉన్నాయి. బై మిస్టేకా విల్ఫుల్గానా కారణ కొన్ని ప్రైవేట్ ప్రాపర్టీస్ కానీ లేకపోతే ఇంకోటి కూడా అటువంటిది వర్క్ ప్రాపర్టీస్గా రావటం వల్ల ఏమైతుందంటే ఆ సంస్థలు వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారు. దానికి కొంత ఎట్లా అన్నది ఆ సవరణ చేసేటప్పుడు ఏంటంటే కొంత లోతుగా చర్చించుండి అందరి అభిప్రాయాలు తీసుకొని ఉంటే బాగుండేది. కానీ ఇంకొకటి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంచెం ఏంటంటే ఒక పరిణామాలు అనేది ఏమైందంటే ఇటు ఈ దేశంలో సెక్యులర్ ఫ్యాబ్రిక్ని దెబ్బతీసే విధంగా సెక్యులర్ లౌకిక రాజ్యాంగము లౌకిక రాజ్యం అనేటువంటి స్పిరిట్ని దెబ్బతీసే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వము కొంత ముస్లింలకు వ్యతిరేకంగా ముస్లింలని టార్గెట్ చేస్తున్నట్టుగా పోతుందని అనేటువంటి ఒక అభిప్రాయం దేశంలో కొంత ఒక సెక్షన్లో నెలకొన్నది. ఆ కాంటెక్స్ట్లో ఇది తీసుకురావటం అనేది కొంత గోప్యంగా తీసుకురావటం అనేది ఇబ్బందికరమైనటువంటి అంశం. అట్ ది సేమ్ టైం ఈ వక్ఫ్ ఈ బోర్డు ఈ చట్టంలో దీంట్లో కూడా ఎందుకు అంటే ఏ పర్పస్ కోసమైతే ఆ ఆస్తులు వక్ఫ్ బోర్డు అంటే వక్ఫ్ బోర్డు అంటే ఏంటిది ఎవరైనా ముస్లిం విశ్వాసాలని ఇస్లామిక్ విశ్వాసాలని షరియా సూత్రాలకు అనుగుణంగా దాని ఆచారాలకు దానికి సంబంధించినట్టు సాంప్రదాయాలకు దాని ముస్లిం ఇస్లామిక్ వాటి ధర్మ యొక్క కార్యక్రమాలకు ఉపయోగించే విధంగా వాళ్ళ ఆస్తులని స్థిర చరాస్తులని రాసిచ్చేటటువంటి అధికారం అది ఇచ్చినట్టయితే ఆ ఆస్తి మీద ఆ హక్కు వక్ఫ్ బోర్డు పర్యవేక్షిస్తుంది దాన్ని ఓ పర్పస్కు అనేది ఉంటుంది. కానీ వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళు దాన ధర్మం దానం చేసేటటువంటి వాళ్ళు కూడా ఏ పర్పస్ కోసమైతే ఇస్తున్నారు ఈ ఆస్తిని ఆ పర్పస్ని డివియేట్ అయ్యి రకరకాలుగా చేతులు మారుతున్నటువంటిది కూడా ఇవాళ విమర్శ కూడా ఉన్నది. అటువంటి వాటిని కూడా కట్టడి చేయాల్సినటువంటి అవసరం కూడా వాళ్ళ ఉన్నది. ఆ దిశలో కొన్ని ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి లోపాలను సవరిస్తూ ఇంకా ఏమిటంటే అందరి అభిప్రాయాల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చేయాల్సింది పోయి ఏమైందంటే ఏకపక్షంగా గోప్యంగా చట్టాన్ని రాత్రి ఎందుకంటే ఎజెండాలో లేకుండా దాన్ని తీసుకురావటం వల్ల ఏమైందంటే అదొక మమ్మల్ని టార్గెట్ చేయడానికి తీసుకువచ్చింది. ఇది మమ్మల్ని ఈ దేశంలో మమ్మల్ని ఒక దేశ వ్యతిరేకులుగా దేశద్రోహులుగా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు ప్రతి సందర్భాలు అనేటువంటి అభిప్రాయం ముస్లిం
మైనార్టీలో అభిప్రాయం నెలకొల్పేటట్టుగా కనిపిస్తున్నది. దానికి కూడా ఎందుకంటే ఇవాళ అన్ని పార్టీలు వ్యతిరేకించినాయి. ఇవాళ అన్ని పార్టీలు సాధారణంగా మనం అటు చట్టసభలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సబ్జెక్టు పోవడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే సాధారణంగా ప్రభుత్వాలకు మెజారిటీ ఉన్నప్పుడు వాళ్ళు వాటిని ఒప్పించో ఏదో రకంగా వాళ్ళ అభిప్రాయాన్ని దాన్ని అనుకున్నటువంటి బిల్లుని సవరణ చేసుకొని పాస్ చేసుకుంటారు, జరుగుతుంది. కానీ ఇదంటే సున్నితమైనటువంటి కొంచెం సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఇవాళ అన్ని పార్టీలు ప్రధాన ప్రతిపక్షంతో పాటు పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఒక రకంగా దీన్ని వ్యతిరేకించడము గట్టిగా పట్టుబట్టడంతో ఏంటంటే జేపీసీకి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పోవడం జరిగింది. కానీ ఇదే పని నిజంగా కూడా బీజేపీ పార్టీ నాయకత్వం ఇది ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వం ఎన్డీఏ ప్రభుత్వము ముందే అఖిలపక్షమో లేకపోతే మిగతా అందరితోటి కొంచెం మాట్లాడించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని దానికి తగ్గట్టుగా కొంచెం సవరణ చేసి ఉంటే బాగుండేది. ఖచ్చితంగా ఎందుకంటే హేతుబద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఒక నాట్ ఓన్లీ ఈ వక్ఫ్ చట్టము, ఇవాళ ఏమైపోయిందంటే హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి కానీ ఇటు క్రిస్టియన్ సొసైటీలకు సంబంధించినటువంటి కానీ వాటి ఆస్తులు ఏ పర్పస్ కోసం అయితే వాళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారో ఆ పర్పస్ని డీవియేట్ అయ్యి ఉపయోగిస్తున్నటువంటిది మనం చాలా సందర్భాల్లో మనం నిత్యం కూడా అనేక సందర్భాల్లో మన మధ్యన కూడా కనిపిస్తుంటాయి. కాబట్టి వాటిని మీద ప్రభుత్వ పెత్తనం లేకుండా ఉంటూనే స్వతంత్రంగా ఉండాలి. వాళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి స్వతంత్రంగా ఇస్తూనే అవి ఏ పర్పస్ కోసం అయితే ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారో ఇచ్చినటువంటి వాళ్ళు ఏ పర్పస్ కోసం అయితే ఇస్తారో ఆ పర్పస్ నెరవేరే దిశగా ఉండేటట్టుగా కూడా ప్రభుత్వం సూపర్వైజ్ చేసేటట్టుగా ఖచ్చితంగా కూడా ఉండాలి. బట్ ఎక్కువగా జోక్యం ఉండటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఏది అది ముస్లిం మత సంస్థే కావచ్చు, హిందూ ధర్మ సంస్థలే కావచ్చు, క్రిస్టియన్ సంస్థలే కావచ్చు. ఎందుకంటే కొంచెం మత స్వేచ్ఛ అనేది వాటికి ఉన్నటువంటిది కాబట్టి ఒక సున్నితమైన అంశాలు ఒక్కోసారి ఏమైతాయంటే అవే ఏదో ఒక టైంలో ఎక్కడికో దారి తీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మన ఇండియా లాంటి డెమోక్రటిక్ అండ్ సెక్యులర్ అండ్ సోషల్ ఫ్యాబ్రిక్ ఉన్నటువంటి ఈ కంట్రీలో కొంత సున్నితంగా ఎప్పుడో ఏ టర్న్ తీసుకుంటుందో తెలియదు, కొంచెం జాగ్రత్తగానే వివరించి ఉండాల్సింది. బట్ అల్టిమేట్గా అయితే జేపీసీకి పోయింది కాబట్టి జేపీసీలో కూలంకుషంగా అన్ని కోణాల్లో చర్చించి దానికి ఒక హేతుబద్ధంగా చట్టం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను. రైట్, అంటే ఇంకొక పాయింట్, కిరణ్ రిజిజు గారు ఒక మాట అన్నారు అక్కడ. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పింది ఏంటంటే, మేము ఎక్కడ మసీదులకు కానీ లేకపోతే దర్గాలకు కానీ వాటికి సంబంధించిన వాటిలో వేలు పెట్టట్లేదు. ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, అది 1954లో వచ్చింది. ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి మొన్న 2013లో జరిగిన అమెండ్మెంట్స్లో కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని సవరిస్తే ఇక్కడ మతం ఎందుకు వచ్చింది అని చెప్పి అడుగుతున్నారు ఆయన. ఇప్పుడు అక్కడ మతం ఎందుకు వచ్చింది అనేది ముస్లిం మైన మసీదులు మిగతా అవన్నీ మాట్లాడినప్పటికీ కూడా వక్ఫ్ బోర్డ్ అనేది ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి వ్యవస్థ. వాళ్ళ దేశంలో దాదాపుగా ఎందుకంటే 1995లో తీసుకొచ్చి పి నరసింహారావు గారి నాయకత్వంలో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వము అప్పటి వరకు ఒకటే ఉన్నటువంటిది రాష్ట్రాలకి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి వక్ఫ్ బోర్డులని, తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే కేంద్ర పాలిత ప్రాంతాలకు